వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు యువకులకు ఉపాధి కోసం వెతుకుతున్నటువంటి వారికి ఉపయోగపడే ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్లో జాతీయ మాంస పరిశోధన కేంద్రం అని ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు, అది చింగిచెర్ల హైదరాబాద్లో ఉంది. అది జాతీయ స్థాయిలో ఉండే ఒక కేంద్రంలో మన తెలుగు వాళ్ళు చాలామంది శాస్త్రజ్ఞులు చాలా కృషి చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. డాక్టర్ బస్వారెడ్డి స్థాయిలో సేంద్రియ పశుపోషణకు సంబంధించి వారు సభ్యులుగా ఉండడం మనకు గర్వకారణం. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణ మన తెలుగువారు, అంతేకాకుండా గిరీష్ పాటిల్, బార్ బుద్ధే శాస్త్రజ్ఞులు నిరుద్యోగ యువతకు ఒక ఉపాధిని కల్పించే ఒక పరికరాన్ని వాళ్ళు రూపొందించారు. దాని పేరే పీ మార్ట్, అంటే పోర్టబుల్ మీట్ ప్రొడక్షన్ అండ్ రిటైలింగ్ ఫెసిలిటీ, అంటే మాంసం ఉత్పత్తి చేయడం, విక్రయాన్ని చేయడం, దానికి కావలసినటువంటి పరికరాన్ని రూపొందించారు. దీని ప్రత్యేకతలు ఏంటి? ఇది అతి తక్కువ వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం ఒక 120 నుంచి 240 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్రదేశాన్ని నుంచి వేరే ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవచ్చు, పోర్టబుల్ అన్నమాట. దాంట్లో ఇద్దరు సిబ్బంది ఉండడానికి సౌకర్యాలు ఉంటాయి. రోజుకు ఒక 9 గొర్రెలను కానీ మేకలను కానీ వధించే సౌకర్యాలు దీంట్లో ఉంటాయి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సౌకర్యాలు, సదుపాయాలు దీంట్లో ఉన్నాయి. ఇది మేష పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, మనం బయట మార్కెట్లో చూస్తాం, మనకు నాణ్యమైన మాంసం, తాజా శుభ్రమైన మాంసం దొరకాలంటే చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఈ పొయి మార్ట్ దాన్ని మనం వాడడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యమైన, పరిశుభ్రమైన మాంసాన్ని మనం వారు కోరిన వెంటనే ఇచ్చే అవకాశం వీటి ద్వారా కలుగుతుంది. ఈ పీ మార్ట్లో ఇది ఫెసిలిటీస్ ఉంటాయి. మొదలు ఆ జీవాలు విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయాలు ఉంటాయి. రెండవది వాటిని స్లాటర్ చేసేందుకు, అంటే వధించేందుకు సదుపాయాలు ఉంటాయి. మూడవది మాంసం ముక్కలు చేసేందుకు కావలసిన సౌకర్యాలు ఉంటాయి. మాంసాన్ని విక్రయించేందుకు కావలసిన సదుపాయాలు ఉంటాయి. దాంతోపాటు ఈ గొర్రెలను మేకల్ని వధించినప్పుడు వచ్చే వ్యర్థాల నివారణకు కూడా సదుపాయాలు దీంట్లో ఉంటాయి. పీ మార్ట్ అనే పరికరం పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసేబడి ఉంటుంది. నేలకు కొద్దిగా పైభాగంలో ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేయడానికి, మొబైల్ సౌకర్యం ఉండడానికి ఆ విధంగా నిర్మించారు. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 సదుపాయాల గురించి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఈ విశ్రాంతి కోసం ఏర్పాటు చేసే సదుపాయంలో 2 అంతస్తులు ఉంటాయి, ఒకటి కింద ఒకటి పైన. ఒకేసారి 9 గొర్రెలను వధించకుండా మనకు మాంసం అవసరం ఉన్నప్పుడు, వినియోగదారులు ఉన్నప్పుడు, లేకపోతే ముందు కోసిన జీవం యొక్క మాంసం పూర్తిగా అమ్మినప్పుడు మాత్రమే 2వ గొర్రెను కోస్తారు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి జీవాలకు కావలసిన సదుపాయాలు దీంట్లో ఉంటాయి. ఇక 2వ సదుపాయం ఏంటంటే వధించే సదుపాయం. అంటే సాధారణంగా మనం బయట చూస్తాం, నేల మీద కట్ చేస్తుంటారు, టీ ఈగలు వాళ్తుంటాయి, ఆ విధంగా కాకుండా పీ మార్ట్లో ఎత్తైన బల్ల మీద ఈ మేకలను గొర్రెలను వధిస్తారు. వధించి పైనే వేలాడదీస్తారు. కాబట్టి నేల నుంచి, మట్టి నుంచి వచ్చే వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉండవు. కత్తుల్ని హైపోక్లోరైడ్ ద్రావణంలో తరచుగా ముంచుతుంటారు, దానివల్ల ఎట్లాంటి క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు రాకుండా ఉంటాయి. తల, కాళ్ళు, కాల్చు కోసం 5 కేజీల కెపాసిటీ ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది, బర్నర్ ఉంటుంది, దాన్ని వాడుతుంటారు. అదేవిధంగా మనం బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే మీథేన్ కూడా మనం వాడే సౌకర్యం దీంట్లో ఉంటుంది. ఇక 3వ సదుపాయం మాంసాన్ని ముక్కలు చేసే సదుపాయం. ఈ పద్ధతిలో స్టెయిన్లెస్ స్టీల్ కత్తులు వాడతారు, నైలాన్ కటింగ్ బోర్డు వాడతారు, ఎముకలు కట్ చేసేందుకు స్పెషల్గా విద్యుత్ పరికరాన్ని వాడతారు, కైమా చేసేందుకు ప్రత్యేక మిషన్ వాడతారు. అంతేగాని మనం బయట చూస్తే ఇనుపకత్తులు వాడుతుంటారు, చెక్క ముద్దులు వాడుతుంటారు కట్ చేసేందుకు, అట్లాంటి ఈ పద్ధతిలో ఉండవు. ఇక విక్రయించే విషయానికి వస్తే, ఈ విక్రయించే సదుపాయంలో స్టీల్ డబ్బాల్లో మాంసాన్ని ఉంచుతారు, సరైన తూకం వేస్తారు, ఇద్దరు కూర్చోవడానికి దాంట్లో సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా 45 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి రిఫ్రిజిరేటరు, జనరేటర్ కూడా దాంట్లో ఉంటుంది.
తర్వాత వినియోగదారులకు అమ్మకందారులకు కొద్ది సౌకర్యంగా ఉండడానికి రేడియో కూడా ఉంటుంది. ఇదో సదుపాయంలో ఈ వ్యర్థాల నిర్వహణ ఎలా అనే అంశం వస్తుంది. 9 పశువులు వధించిన తర్వాత కొంత ఘన రూపంలో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలు వస్తాయి. వాటిని డిస్పోజ్ చేయడానికి కోసం 2 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉండే బయోగ్లాస్ ప్లాంట్ ఉంటుంది. దాంట్లో వ్యర్థాలు వెళ్తాయి. తర్వాత దాంట్లోంచి వచ్చే మీథేన్ వాయువు కూడా ఇందాక చెప్పుకున్నట్టు గ్యాస్ వానికి ఉపయోగపడుతుంది. వ్యర్థాలు కూడా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా 5 రకాల సదుపాయాలు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ జీవాలను పశు వైద్యులు ముందే అంటే కోయక ముందే వాటి ఆరోగ్యాన్ని టెస్ట్ చేస్తారు. కోసిన తర్వాత అంతర్గత అవయవాలను కూడా టెస్ట్ చేస్తారు. అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ను అక్కడ ప్రదర్శిస్తారు అందరి కోసం. ఇక జాతీయ భద్రతా సంస్థల నిబంధన ప్రకారం, కేంద్ర రాష్ట్ర జంతు సంక్షేమ మండలి నిబంధన ప్రకారం, అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఈ యంత్రాన్ని పకడ్బందీగా రూపొందించారు. 1970 భారతీయ పేటెంట్ చట్టం దాని ప్రకారం పేటెంట్ హక్కులో కూడా ఈ సంస్థ దరఖాస్తు చేసింది. ఈ సిస్టంలో వాడే నీటిని కూడా పరీక్ష చేయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మాంసం వినియోగదారులకు ఏం ప్రయోజనాలు వస్తాయి అంటే వాళ్ళకు నాణ్యమైన మాంసం, పరిశుభ్రమైన మాంసం, ఆరోగ్యకరమైన మాంసం లభిస్తుంది. తాజా మాంసం లభించడం అనేది విశేషం. చేసే సిబ్బంది నుంచి మాంసం నుంచి వ్యాధులు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక వేయింగ్ విషయానికి వస్తే తూకంలో ఎట్లాంటి మోసం ఉండదు, ఖచ్చితంగా తూకం వేస్తారు. మాంసం ఏ జీవం నుండి ఉత్పత్తి అయిందో ఆ గొర్రె మేక ఫోటో కావాలంటే మనకు లభిస్తుంది. బోర్డు మీద వధించిన ఆ గొర్రె వివరాలు, మాంసం ధరలు కూడా ప్రకటించబడతాయి. ఇన్ని ఫెసిలిటీస్ వినియోగదారులకు లభిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో నాణ్యమైన మాంసం దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ పీమార్ట్ యంత్రాలు కనుక ఏర్పాటు చేస్తే వినియోగదారులకు సంతృప్తికరమైన మాంసం లభించే అవకాశం ఉంటుంది. ఈ పీమార్ట్ యంత్రాలు ఒక మాటలో చెప్పాలంటే నిరుద్యోగులకు లాంటిది. ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీస్ కానీ అంటే ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళు కూడా ఈ యంత్రాన్ని తీసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. దీని ఖరీదు సుమారు 11 లక్షల వరకు ఉంటుందని ఆ సంస్థ తెలియజేసింది. కాబట్టి మాంసానికి మంచి డిమాండ్ ఉన్న విషయం మనందరికీ తెలుసు. క్యూలో నిలబడుతుంటారు. అటువంటి సందర్భంలో తాజా మాంసం, ఆరోగ్యమైన మాంసం వినియోగదారులకు అందించడానికి ప్లస్ ఆదాయం రెగ్యులర్గా లభించడానికి, జీవనోపాధి పొందడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు ఈ విషయంలో దృష్టి పెట్టి కొంతమందికి దీంట్లో భాగస్వామ్యం చేస్తే వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు.